హలో ఆల్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. ఈ వీడియోలో మనం వచ్చేసి టీఎస్ ఐసెట్ 2022 సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. లైక్ వచ్చేసి ఏంటంటే, అప్లికేషన్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఎంబీఏ ఎంసీఏ చేయాలి అంటే మేజర్ క్యాటగిరీస్ ఏంటి, అండ్ అప్లికేషన్ ఫీ ఎలా ఉంటుంది, అప్లై చేసే విధానం ఎలా ఉంటుంది, అండ్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే మనం అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో మన కమాండ్స్ అనేది అప్లికేషన్ ఎప్పటికెళ్ళి స్టార్ట్ అవుతుంది అంటే 6 ఏప్రిల్ నుంచి అయితే మనకు రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను అందిస్తాను. అండ్ అదేవిధంగా ప్రీవియస్లో అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి ఒక వీడియో అయితే చేసాము, ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో మీరు ఆ వీడియో చూసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది, అప్లై ఏ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి అనేది. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫీ విషయానికి వచ్చినట్టయితే మనకు, సో అప్లికేషన్ ఫీ అనేది ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఫిజికల్లీ డిజబుల్ ఉన్న పర్సన్స్కి వచ్చేసి 450 ఉంది, అండ్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్టయితే అప్లికేషన్ ఫీ అనేది 650 ఉంది. అండ్ అప్లై చేసుకునే డేట్ వచ్చేసి మనకు 6 ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27 జూన్ అయితే మనకు లాస్ట్ డేట్. అండ్ లేట్ ఫీ తోటి అప్లై చేసుకోవడానికి అయితే 11 జూలై వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో 250 అయితే ఎక్స్ట్రా ఫీస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా అడిషనల్గా కూడా డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తారు. సో వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తర్వాత మనం కనుక్కోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ ఇక్కడ ప్రజెంట్ అయితే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్లో మనం నోటిఫికేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే మనకు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. వన్స్ నోటిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ అని వెబ్ నోటిఫికేషన్ అని 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ వెబ్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో ఈ విధంగా ఐసెట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో కూడిన వెబ్ నోటిఫికేషన్స్ అయితే మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే వ్యూ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి టీఎస్ఐసీ 2022కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్. వన్స్ ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ టీఎస్ఐసీ 2022 అయితే కాకతీయ యూనివర్సిటీ వాళ్ళైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా కాకతీయ యూనివర్సిటీని కండక్ట్ చేయడం జరిగింది. సో ఏంటంటే, ఒక సెట్ యొక్క బాధ్యత అనేది ఒక యూనివర్సిటీ అప్పగించడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు పీజీ సెట్ వచ్చేసి ఎవరైతే పీజీ చేయాలనుకుంటారో పీజీ సెట్ బాధ్యతలు మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీ వారు తీసుకోవడం జరుగుతుంది. అండ్ హెడ్ సెట్ వచ్చేసి బీఈడీ కూడా బాధ్యతలు అనేది ఉస్మాన్ యూనివర్సిటీ వారు తీసుకుంటారు. ఇలా ఎంబీఏ ఎంసీఏ యొక్క బాధ్యతలు వచ్చేసి కాకతీయ యూనివర్సిటీ వారికి అప్పగించడం జరిగింది. ఎంట్రన్స్ టెస్ట్ నుంచి టైం టేబుల్ వరకు మొత్తం వీళ్ళే చూసుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే వాళ్ళ యొక్క డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ చేయాలి అనుకుంటారో, సో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్ అప్లై చేసుకొని సో ప్రిపేర్ అయ్యి మీరు క్వాలిఫై అయినట్టయితే మీ యొక్క మార్క్ను బేస్ చేసుకొని అండ్ అదేవిధంగా మీకు ర్యాంక్ ఇచ్చి సీట్ అలాట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎంబీఏ ఎంసీఏ అనేది రెగ్యులర్గా కానీ అండ్ అదేవిధంగా ఓపెన్లో డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా అయితే ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ మనకు రూల్ అయితే. సో ఏరియా అయితే గుర్తుంచుకోండి, డిస్టెన్స్లో చేయాలనుకున్నా కూడా మీరు మాత్రం ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అటెండ్ కావాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆ కోర్సెస్ ఆఫర్ చేసే కాలేజెస్ చూసినట్లయితే, వన్స్ మీరు టీఎస్ ఐసెట్ ఎంట్రన్స్లో క్వాలిఫై అయ్యి అండ్ మీరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయినట్లయితే ఈ యొక్క యూనివర్సిటీలలో మీరు ఎంబీఏ ఎంసీఏ చేసుకోవచ్చు. అండ్ అదే వాటి అనుబంధ కళాశాలలో కూడా మీరు చేసుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ, మహాత్మా గాంధీ, పాలమూరు, శతవాహన, తెలంగాణ యూనివర్సిటీలో అయితే మనకు కోర్సెస్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ కోర్సెస్లో మీరు జాయిన్ కావాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. దీని యొక్క ఎలిజిబిలిటీ క్రిటీరియా ఏంటి అనేది ఇక్కడ చూద్దాం. సో ఎలిజిబిలిటీ క్రిటీరియా అనేది ఫస్ట్ థింగ్ స్టూడెంట్ అనేవాడు ఇండియన్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్కి సంబంధించిన మేజర్ క్రిటీరియా ఏంటంటే, ఇక్కడ మినిమం ఏజ్ వచ్చేసి 19 ఇయర్స్ అయితే ఉంది, మ్యాక్సిమంకి అయితే ఎటువంటి లిమిట్ అయితే లేదు. అండ్ మినిమం ఏజ్ 19 ఉండాలి అండ్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆఫ్టర్ మీ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ అటెండ్ అయిన తర్వాత మనకు ఉండే ఆప్షన్స్ ఏంటి అంటే, మీరు ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంసీఏ చేసుకోవచ్చు. సో ఎంబీఏ చేయాలి అంటే గ్రాడ్యుయేషన్ యొక్క డీటెయిల్స్ ఎలా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎంసీఏ చేయాలంటే ఎలిజిబిలిటీ క్రిటీరియా ఏంటి అనేది ఇక్కడ తెలుసుకుందాం. సో ఇప్పుడు ఎంబీఏ చేయాలి అనుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్. సో కాకపోతే ఏంటంటే 50% మార్క్స్ అనేది జనరల్ స్టూడెంట్స్కి, 45% మార్క్స్ అనేది సో రిజర్వ్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం కోర్సు డీటెయిల్స్ చూడొచ్చు, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ. సో ఇలా ఏ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా మీకు అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది జనరల్ కేటగిరీ వారికి, 45% మార్క్స్ అనేది రిజర్వ్ కేటగిరీ. సో రిజర్వ్ కేటగిరీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే ఉంటారో అండ్ అదేవిధంగా పీహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీరందరికీ 45% మార్క్స్ ఉన్నట్లయితే వీరు ఎంబీఏ చేయడానికి ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంసీఏకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ ఎంసీఏ చేయాలి అనుకునే స్టూడెంట్స్ ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళ యొక్క గ్రాడ్యుయేషన్లో కానీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో కానీ ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఒక పేపర్గా ఉన్నట్లయితే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. మ్యాథ్స్ లేని వారైతే ఎంసీఏ చేయడానికి ఛాన్స్ ఉండదు. సో మీరు ఎంట్రన్స్ టెస్ట్ ఐసెట్ అప్లై చేసుకునే వాళ్ళు సో 2 ఆప్షన్స్ ఏంటంటే, మీరు ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంసీఏ చేయొచ్చు. ఎంసీఏ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ పేపర్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఐసెట్కి అప్లై చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థుల కోసమే ఎవరి ఇయర్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ కేస్ మీరు డిస్టెన్స్లో చేయాలి అనుకున్న
అండ్ అదేవిధంగా ఓపెన్ యూనివర్సిటీలో మీ యొక్క ఎంబీఏ ఎంసీఏ కంప్లీట్ చేసుకోవాలనుకున్నా ఖచ్చితంగా అయితే ఈ యొక్క క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. అండ్ సేమ్ టైం ఎంట్రన్స్ టెస్ట్కి అయితే అటెండ్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసి 25% అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ అప్లికేషన్ అయితే మనం ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేసాము. ఆ వీడియో లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. సో ప్రజెంట్ అయితే మన యొక్క డేట్స్ గురించి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ తెలుసుకుందాం. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి 650 రూపీస్. ఎవరైతే బీసీ అండ్ ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వీరు 650 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ కోసం ఆన్లైన్లో. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కానీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ కానీ 450 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయడం కోసం అయితే. సో అప్లికేషన్ అయితే మనకు 6th April 2022 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఎండెడ్ డేట్ అయితే మనకు వితౌట్ లేట్ ఫీ అయితే 27 ఇచ్చారు. లేట్ ఫీ తోటి అయితే కొన్ని డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో మీరు మ్యాక్సిమం అయితే 6th April నుంచి 27th June వరకు అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే మీకు ఫీ చార్జెస్ అనేవి ఎక్కువగా అవకాశం అయితే ఉండదు. సో ఈ మధ్య మీరు అప్లై చేసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ డిజబుల్ పర్సన్స్ ఉంటారో సో వీరికి 450 రూపీస్. అండ్ అదర్ స్టూడెంట్స్ ఎవరైతే బీసీ ఓసీ స్టూడెంట్స్ ఉంటారో వీరు 650 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు లేట్ చేసినట్టయితే సో 11th డేట్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. 250 రూపీస్ ఎక్స్ట్రాగా అడిషనల్గా ఛార్జెస్ అయితే తీసుకుంటారు. అండ్ 18th డేట్ జూలైలో అప్లై చేసినట్టయితే మీరు జూలై వరకు అప్లై చేసుకున్నట్టయితే 500 తోటి అయితే లేట్ ఫీ ఇవ్వడం జరిగింది. 23rd వరకు అయితే లాస్ట్ డేట్ ఇవ్వారు, ఇక్కడ 1000 రూపీస్. అండ్ మనకి ఎగ్జామ్స్ అనేది ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తారంటే 27th జూలై 2022 ఒక షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. 28 డేస్ వచ్చేసి 2 షెడ్యూల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఒకే షెడ్యూల్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు, అది మార్నింగ్ కావచ్చు ఆఫ్టర్నూన్ కావచ్చు. ఓవరాల్గా మనకి ఇక్కడ 3 సెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క సెషన్ని బేస్డ్ చేసుకొని అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడొచ్చు. సో మనకు ఓవరాల్గా మన తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్స్లో అయితే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రీవియస్లో నేను ఆల్రెడీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అదేవిధంగా మీకు ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కావాలి అనుకున్నట్టయితే సో మన కామెంట్ సెక్షన్లో మీరు రిక్వెస్ట్ పెట్టినట్టయితే ఖచ్చితంగా నేను క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఐసెట్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ టీఎస్ ఐసెట్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది ఒక వీడియో ఉంది. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఒక వీడియో ఉంది. సో ఆ 2 వీడియోస్ అయితే చూడండి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మన కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.